హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పంచాయతీ యొక్క కార్య పంచాయతీ కార్యదర్శి యొక్క విధులు మరియు బాధ్యతలు అలాగే అధికారాల గురించి మనం తెలుసుకుందాం పంచాయతీ కార్యదర్శి విధులు మరియు బాధ్యతలు పంచాయతీ కార్యదర్శి విధులు సామాజిక సంక్షేమం అభివృద్ధి సమన్వయ విధులు జనన మరణ మరియు వివాహాల నమోదు ఆర్థిక వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు రాబడి వ్యవహారాల్లో కార్యదర్శి యొక్క బాధ్యత బిల్లులు తయారు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఇవన్నీ పంచాయతీ కార్యదర్శి యొక్క విధులు మరియు బాధ్యతలుగా చెప్పవచ్చు పరిచయం గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శుల అధికారుల బాధ్యతలను జీవో నెంబర్ వన్ నైన్ నైన్ ద్వారా ప్రకటించడమైనది పరిపాలనా సంబంధమైన పంతొమ్మిది విధులు అలాగే సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించినటువంటివి పదమూడు విధులు సమన్వయ సంబంధమైన విధులు రెండు మొత్తం పంచాయతీ కార్యదర్శి యొక్క ముప్పై నాలుగు రకాల విధులు నిర్వహించవలసి ఉంటుంది పరిపాలనా సంబంధమైన విధులు పరిపాలన సంబంధించినటువంటి విధులు ఏమేమిటంటే పంచాయతీ రికార్డుల యొక్క నిర్వహణ అలాగే పన్నుల వసూలు గ్రామంలో ఉన్నటువంటి అన్ని పన్నుల యొక్క వసూలు కార్యదర్శిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అధీనంలో పనిచేయడం సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి సూచనల మేరకు గ్రామసభ సమావేశాలని నిర్వహించాలి అలాగే గ్రామసభ సంబంధిత కమిటీల సమావేశాలకు హాజరవ్వాలి పంచాయతీ తీర్మానాల అమలు చేయాలి పంచాయతీ పరిధిలో గల ఆస్తులు మరియు భూముల యొక్క పరిరక్షణ బాధ్యత కూడా పంచాయతీ సెక్రటరీదే అని మనం చెప్పవచ్చు పంచాయతీకి చెందిన భూములు భవనాల ఆక్రమణ దుర్వినియోగం గురించి పై అధికారులకు నివేదికలు ఇవ్వడం జరగాలి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి అతిసారం లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు స్థానిక ఆరోగ్య ఉప కేంద్రానికి రిపోర్టు చేయాలి మలేరియా నివారణ చర్యలకు సహకరించాలి మహిళా శిశు సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలి జనన వర్ణాల నమోదు మరియు రిజిస్టర్ నిర్వహణ లబ్ధిదారుల గుర్తింపులో రుణాల పంపిణీలో గ్రామ సభకు సహకరించడం ఎన్నికల విధుల నిర్వహణ వివిధ రకాలైన అంటువ్యాధులు ప్రబలినప్పుడు పై అధికారులకు రిపోర్ట్ చేయడం ఎస్సీ ఎస్టీ వారిపై అత్యాచారాల గురించి రిపోర్ట్ చేయడం మహిళలు చిన్నపిల్లల మీద అత్యాచారాల గురించి రిపోర్ట్ చేయడం అంటరానితనం నిర్మూలన ఎస్సీ ఎస్టీ వారికి ఆలయ ప్రవేశం కల్పించడం వంటివి కూడా ఇందులో భాగంగానే చేయాలి నల్ల బజార్లో ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు అమ్మకం జరిగితే పై అధికారులకు రిపోర్ట్ చేయడం అలాగే సామాజిక సంక్షేమ అభివృద్ధి నిధులు వృద్ధాప్య వికలాంగుల వితంత పెన్షన్ల పంపిణీలో అందరికీ సహకరించాలి ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ వచ్చే విధంగా కూడా కార్యదర్శి చూడాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కార్యక్రమాల సమాచారంపై అధికారులకు నివేదికలు సమర్పించడం గ్రామంలో జరిగేటటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని వారి యొక్క పై అధికారులకు నివేదిక రూపంలో సమర్పించాలి దారిద్ర్య రేఖకు దిగిన ఉన్న కుటుంబాల సమాచారాన్ని తయారు చేయాలి గ్రామ అవసరాలను గుర్తించి గ్రామ ప్రణాళికలు కూడా తయారు చేయాలి పొదుపు సంఘాలను ప్రోత్సహించి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణలో తోడ్పాటును అందించాలి మండల స్థాయి సిబ్బంది సమావేశాలకు హాజరవ్వాలి అలాగే ఐటీడిఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమావేశాలకు హాజరై సూక్ష్మ ప్రణాళిక తయారు చేయాలి వ్యవసాయ ప్రణాళిక అమలు చేయడం విస్తరణ కార్యకలాపాలకు సహకరించడం వంటివి కూడా చేయాలి ఇందిరమ్మ ఇందిరా ప్రభా ఉపాధి హామీ పథకాల అమలుకు ప్రజలకు సహకరించాలి మొక్కలు నాటడం అలాగే వాటి యొక్క సంరక్షణ అలాగే వాటి యొక్క పర్యవేక్షణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి సహకరించాలి వయోజన విద్యా కార్యక్రమాల అమలు జరపాలి పంచాయతీ సమాచారం ఇతర అభివృద్ధి కార్యకలాపాల సమాచారం బోర్డులను ఏర్పాటు చేయడం వంటివి చేయాలి అలాగే సమన్వయ విధులు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాను తయారు చేయాలి స్థానిక ప్రజల గ్రామాభివృద్ధి అవసరాలను గుర్తించి చర్యలను ప్రోత్సహించాలి నెక్స్ట్ జనన మరణాల వివాహాల నమోదు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనన మరణాల రిజిస్టర్ నిర్వహించడంతో పాటు ప్రతీ నెల ఐదో తేదీ లోపల గడిచిన జనన మరణాల సమాచారం క్రమం తప్పకుండా మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి పంపించాలి గ్రామస్తులు అడిగిన జనన మరణ ధృవీకరణ పత్రాలను పంచాయతీ సెక్రటరీ జారీ చేయాల్సిన అవసరం ఉంది వివాహ నమోదు చట్టం రెండు వేల రెండు ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో వివాహ నమోదు అధికారికంగా ప్రకటించడం అయినది గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పరిధిలో జరిగిన వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలి అలాగే రిజిస్టర్ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పరిపాలనతో పాటు గ్రామ స్థాయిలో సేవలు అందించే అటువంటి ఇతర శాఖల ఉద్యోగులతో సమన్వయం పాటిస్తూ గ్రామాభివృద్ధికి తోహదపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శి యొక్క బాధ్యతలు పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయంలో జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలను నిర్దేశించిన ఖాతాలో నమోదు చేయాలి సిబ్బంది ఎలాంటి అవతకలకు అక్రమాలకు నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా చూసేందుకు ప్రతిరోజు వారి యొక్క వసూలు రిజిస్టర్ను పరిశీలించాలి పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయంలో ఎలాంటి నష్టం జరిగినా వ్యక్తిగతంగా కార్యదర్శి బాధ్యత వహించవలసినటువంటి విధి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి సిబ్బంది అక్రమాలు చేసినా లేదంటే ఇంకే పర్పస్లో ఎలాంటి నష్టం జరిగినా పంచాయతీ కార్యాలయంలో దానంతటికీ వ్యక్తిగతంగా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించవలసి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నియమాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ప్రభుత్వ నిధులను వినియోగించుకునే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది రాబడులకు సంబంధించిన వ్యవహారాల్లో కార్యదర్శి యొక్క బాధ్యత ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందుగానే రాబడులకు సంబంధించిన పనుల ప్రణాళికను రూపొందించుకోవాలి ముఖ్యంగా ఇంటి పన్ను ప్రకటనలపై టే కేబుల్ టీవీ పన్ను వ్యవసాయ భూమిపై ప్రత్యేక ఖాళీ స్థలాలపై డ్రైనేజీ లైటింగ్ నీటి వినియోగ ఛార్జీ డిమాండ్ను ఇంటి పన్నుతో కలిపి నిర్ణయించాలి నీటి కుళాయి ఫీజులు లైసెన్స్ ఫీజులు వృత్తి వ్యాపార లైసెన్సు లేఅవుట్ బిల్డింగ్ నిర్మాణ అనుమతులు చెరువులు షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన వాటి వేల మూలక డిమాండ్ నిర్ణయించాలి అన్నింటికీ కూడా వేరు రిజిస్టర్లు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ గ్రాంట్ గ్రాంట్లు పథకాలకు సంబంధించిన గ్రాంట్లు కూడా వేరు రిజిస్టర్లు నిర్వహించాలి ఎలక్షన్ డిపాజిట్లు పనులకు కాంట్రాక్టర్లు చెల్లించే డిపాజిట్ నీటి పంపులకు ప్రజలు చెల్లించే విరాళాలు వీటన్నింటికి సంబంధించి విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆడిట్ అభ్యంతరాలు సబ్ఛార్జ్ విధించబడిన వ్యక్తుల వివరాల చెల్లింపు అభ్యంతరాల ఉపసంహరణ వివరాలకు సంబంధించిన రిజిస్టర్ని కూడా నిర్వహించాలి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైనా బకాయిలు ఉన్నట్లయితే వారితో చర్చించి ఒప్పించడం మొండి బకాయిల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది ట్రెజరీ నిల్వలతో క్యాష్ బుక్ పాస్బుక్ను వసూలుకు వసూలకు కాని బకాయిలను రికవరీ చేయట సాధ్యంగానే బకాయిలను రద్దు చేయటకు సంబంధిత అధికారికి పంపించాలి నగదును గ్రామ పంచాయతీల్లో ఎక్కువ కాలం ఉంచకూడదు వీటిని సాధ్యమైనంత త్వరగా సంబంధిత పద్దు కింద ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వసూళ్ల కింద వచ్చిన నగదును నేరుగా ఖర్చు చేయడానికి అధికారం లేదు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయబడిన నగదు వివరాలను తెలిపే వాచ్ రిజిస్టర్ను నిర్వహిస్తూ ఉండాలి బిల్లులు తయారు చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బిల్లుపై డ్రాయింగ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి బిల్లులో కేటాయించబడిన బాక్సుల్లో ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి నిర్దేశించిన ఫారంలో మాత్రమే బిల్లును తయారు చేయాలి బిల్లు లేదా ఓచర్ యొక్క నకలను సమర్పించరాదు బిల్లులో తప్పనిసరిగా ఆ శాఖ యొక్క అధికారిక ముద్ర ఉండాలి బిల్లులో తప్పనిసరిగా ఎర్ర ఎర్రసిరాతో రక్షిత ధ్రువీకరణ చెయ్యాలి బిల్లులో ఉండే నమూనా సంతకం రికార్డులో ఉండే నమూనా సంతకం ఒకే విధంగా ఉండాలి బిల్లు క్లయింట్కు సంబంధించి సంబంధిత సమర్థ అధికారిక మంజూరు ఉండాలి బిల్లులకు సిరాతో సంతకం అధికృత అధికార ఆమోదపు ఉత్తర్వులను జప్తి చేయాలి బిల్లు మంజూరు చేసినప్పుడు బిల్లుపై పెయిడ్ అండ్ క్యాన్సర్ స్టాంప్ వేయవలను ఓచర్కి సంబంధించినటువంటి వివరాలు ఖర్చుకు సంబంధించిన ఓచర్లు క్రింది విధంగా ఉండాలి ప్రతి ఓచరు సాధ్యమయ్యేంతవరకు ముద్రించబడి ఉండాలి వరుస క్రమం నెంబరు ఉండాలి ఓచర్స్లో పూర్తి వివరాలు రాయడంతో పాటు బిల్లు మొత్తాన్ని అక్సరల్ రూపంలో కూడా రాయాలి చెక్కు ద్వారా చెల్లింపు జరిగిందా లేదా పుస్తకాల సర్దుబాటు ద్వారా జరిగిందా వాటి వివరాలు అంటే చెల్లింపు విధానం ఓచర్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరమైన చోట స్టాంప్ అందించి సంతకం తీసుకోవాలి ఐదు వేల రూపాయలు లేదా ఆపై చెల్లించే మొత్తానికి తప్పనిసరి బిల్లు అనుమతించినప్పుడు ఓచర్ అవుతుంది బిల్లు అనుమతించిన సమర్థ అధికారి సంతకం ఉండాలి ఓచర్ చెల్లింపులు జరిగిన వెంటనే అవి రాయాల్సినటువంటి అవసరం ఉంది చెక్కు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామ పంచాయతీ సర్పంచ్ చెక్కులపై సంతకం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు కొనుగోళ్లకు ఆగంతుక ఖర్చులకు ఉద్యోగస్తులు జీతాలు మొదలగు చెల్లింపులు చెక్కుల ద్వారానే జరగాలి చెక్కు జారీ చేసే ముందు బ్యాంకులో తగినంత నగదు నిల్వ ఉన్నట్టుగా నిర్ధారణ చేసుకుని మాత్రమే చెక్కు జారీ చేయాలి చెక్కుపై ఉన్న అంశాలు స్పష్టంగా పెన్నుతో రాయాలి చెక్కుపై రాసిన అంశాలలో కొట్టివేతలు ఉన్నట్లయితే చెక్కుపై సంతకం చేసేవారు దిద్దుబాటలను ది ధృవీకరిస్తూ సంతకం చేయాల్సిన అవసరం ఉంది చెక్కులు రాసే అంశాలన్నీ చెక్ కౌంటర్లో ఫైల్ పైన రాసి దాని వెనుక భాగంపై సంతకం తీసుకోవాలి ఖాళీ చెక్కులపై అంటే వివరాలు నింపని చెక్కులపై సంతకం చేయరాదు చెక్బుక్ మరియు పాస్ పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరచాలి బిల్లులో రాసిన మొత్తము చెక్కులో రాసిన మొత్తము ఒకటిగా ఉందా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలి పై జాగ్రత్తలు అన్నీ సరిచూసుకున్న తర్వాత సర్పంచ్ సంతకం చేయాలి అలాగే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం గ్రామ పంచాయతీ పరిపాలన పరంగా తీసుకున్న నిర్ణయాల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాలను అమలు చేసే యంత్రాంగం విషయంలో ఇతర అధికారులు సహకరిస్తూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండాలి మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రభుత్వ శాఖల అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవి పంచాయతీ కార్యదర్శి యొక్క అధికారాలు మరియు బాధ్యతలు మరియు విధులుగా మనం చెప్పవచ్చు మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి తెలియజేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మనం మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్